ఇటీవల అల్వాల్ సర్కిల్ పరిధిలో పెరిగిన దోమల నివారణకు సర్కిల్ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దోమల నిలయం చెరువులో పెరిగిన గుర్రపు డెక్కాను గుర్తించిన ఎంటమాలజీ విభాగం నిధుల సమస్య రావడంతో మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు లక్ష్మీకాంత్ రెడ్డి నిధులు సమకూర్చారు. దీంతో అల్వాల్ కొత్త చెరువులో దోమల నివారణకు డ్రోన్ సహాయంతో రసాయనాలు పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజేంద్రనాథ్ మాట్లాడుతూ దోమల నివారణకు ఆధునిక యంత్రాల సహాయంతో నివారణ చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఇదే విధంగా సర్కిల్ పరిధిలోని చెరువులన్నిటిలోనూ దోమలను ఇదే విధంగా నివారించనున్నట్లు తెలిపారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లో దోమల నివారణకు డ్రోన్ ఉపయోగించడం ఇది మొదటిసారి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ చీఫ్ డాక్టర్ రాంబాబు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, విష్ణు, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఇప్పుడు గుర్రపు డెక్క చూస్తున్నారు, టోటల్ చెరువంతా నిండిపోయింది. ఇప్పుడు తీయాలంటే ఈ కరోనా COVID-19 దీంట్లో మనం తీయలేము. దానికోసమని మన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతోటి డ్రైన్ డ్రోన్ తర్వాత అగస్టా కంపెనీ నుండి ఒక కొత్త మందు తీసుకొచ్చి ఇవాళ స్ప్రేయింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రెండు కొత్త చెరువు, తర్వాత చిన్నరాయి చెరువు. కొత్త చెరువు దాదాపు ఒక 31 ఎకరాలు ఉంటుంది, చిన్నరాయి చెరువు ఒక 27 ఎకరాలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక 3 డేస్లో ఈ మందు మొత్తము కొట్టాలని డిసైడ్ చేశాము. సిఐ గారు, తర్వాత మా ఎస్సీ గారు, డీసీ గారు, సిఐ గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ 15 డేస్ తర్వాత కూడా మరి సిఐ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే రెగ్యులర్గా ఇప్పుడు ఎందుకంటే మనం ఇది తీయలేం సార్, ఇది ఏది మన గుర్రపు డెక్క. మరి మీరు రెగ్యులర్గా ఇలాంటి స్ప్రేలు పెడితే అప్పటివరకు అయితే మా ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో ఇవాళ స్టార్ట్ చేయించారు. మీరు అందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యుద్ధం చేస్తూనే అట్లా మలేరియా నుంచి, అంటువ్యాధుల నుంచి రక్షించుకోవడం కొరకు, దోమల నిర్మూలన కొరకు కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. అయితే అల్వాల్లో చెరువులు ఉండడం, ఆ చెరువుల్లో గుర్రపు డెక్క ఉండడం, గుర్రపు డెక్క హాయిగా ఏసీ లాగా వాటికి దోమల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఆ ఎయిర్ కండిషన్లో ఉన్న వాటిని కూడా ఆ దోమల్ని చంపడం కొరకు డ్రోన్ల ద్వారా ఈరోజు ప్రయోగం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక రాజకీయ మరి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు అందరూ దీనికి సహకరించి మైనంపల్లి యువసేన కానీ వారి యొక్క స్వచ్ఛంద సంస్థ నుంచి అట్లా కార్పొరేటర్ గారు, మరి జితేందర్ గారు, నాయకులు అందరూ కూడా ఇక్కడ సౌమ్యులు, వాళ్ళందరూ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది సక్సెస్ అయితే దీనివల్ల చాలా వరకు ఒక 50% దోమల్ని మనము చంపేసే విధంగా ఉంటుంది. దీని నుంచి మనకు అంటువ్యాధులు, మలేరియా లాంటి అంటువ్యాధులు రాకుండా నిర్మూలించడానికి దోహదపడుతుంది. ఇదే ప్రయోగం ఇది మరి ఇతర చెరువుల్లో కూడా, ఇక్కడ మన దగ్గర ఉన్న 2 చెరువుల్లో కూడా ప్రధానంగా ఉన్నట్టు 3 చెరువులు ఉన్నప్పటికీ 1 చెరువులో లేదు గుర్రపు డెక్క, 2 ఇళ్లలో ఉన్నది. వాటి మీద ఇది ప్రయోగం చేయడం కొరకు ఒక ముందుకు వచ్చినటువంటి మరి ఎస్పెషల్లీ లక్ష్మీకాంత్ ఇక్కడ ఉన్న యూత్, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఈరోజు మన అల్వాల్ చెరువు యొక్క చుట్టుపక్కల ఈ యొక్క దోమల బెడద ఎక్కువ ఉంది. అదే కాకుండా ఈ లాక్డౌన్ ఈ పీరియడ్లో పబ్లిక్ కూడా చాలామంది ఎక్కడ బయటికి వెళ్ళట్లేరు. సాయంత్రం పూట ఈ దోమలతోటి ఎక్కువ కూడా ఈ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఇక్కడ సిఈ గారు, తర్వాత జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గారు, తర్వాత ఈ కార్పొరేటర్ జితేందర్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క డ్రోన్ ద్వారా ఈ యొక్క స్ప్రే ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. సో ఇలాంటిది చేయడం వల్ల కూడా ఈ దోమలు అనేవి ఏదైతే లార్వా ఉందో అది చనిపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల ఫర్దర్గా దోమలు ప్రొడ్యూస్ కావు. సో ఇది మంచి శుభ పరిణామం. సో అందరు కూడా దీన్ని మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో కాబట్టి మిగతా అధికారులందరికీ కూడా, తర్వాత దీన్ని యొక్క ఇనిషియేటివ్ తీసుకొని చేసిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జీహెచ్ఎంసీలో దాదాపు 180 లేక్స్ ఉన్నాయి. లేక్స్లో మనకి మస్కిటో ప్రాబ్లం అనేటువంటిది మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మేము యాంటీలార్వల్ ఆపరేషన్స్ అని ఒక లిక్విడ్ ఉపయోగిస్తాము, దాంట్లో డ్రోన్స్లో పెట్టేసేసి ఉపయోగిస్తూ ఉంటాం. మరి డ్రోన్ మా వాళ్ళు ఇదివరకు ఏం చేశారంటే స్ప్రే చేస్తూ ఉండేవాళ్ళు. దానికి 5-6గురు మనుషులు కావాల్సి వచ్చేది, 5-6గురు ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సి వచ్చేది. కానీ ఒక డ్రోన్తో మనకి మ్యాన్ పవర్ని, తర్వాత డోసేజ్ని కూడా మనం ఇప్పుడు దాదాపు ఇది 18 ఎకర్స్ ఉందంటున్నారు. 18 ఎకర్స్ని మనం దాదాపు ఒక 1 అవర్లో పూర్తి కంప్లీట్ చేయొచ్చు. అదే మ్యాన్ పవర్ పెడితే కనుక 4 నుంచి 5 రోజులు పడుతుంది. కాబట్టి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీని లోపల లార్వా ఉంటుంది, దోమకు సంబంధించిన లార్వా అనేటువంటిది. ఇది వచ్చి ఆ కెమికల్ దాని మీద పట్టడం వల్ల ఆకు లోపలికి వెళ్ళిపోయి దాన్ని లార్వా చచ్చిపోతుంది. కాబట్టి మస్టో ప్రొడక్షన్ కాదు. ఈ వాటర్ హైసెన్త్ కూడా మేము తీసేస్తూ ఉంటాము.